తెలంగాణ హైకోర్టు గ్రూప్ 1 ఎగ్జామ్ ను రద్దు చేస్తూ ఏదైతే ఈనాడు తీర్పు ఇచ్చిందో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పక్షాన గౌరవిస్తూ నిరుద్యోగ యువత ఎవరైతే గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాశారో వారందర పక్షాన కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటది అని తెలుపుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అసెంబ్లీ సాక్షిగా 2022 లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాబోయే కొద్ది రోజుల్లో 91,000 ఉద్యోగాలు చట్టప్రకారంగా యాజ్ పర్ సిస్టం లో మేము ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించి సుమారు సంవత్సరమున్నర అవుతున్నా కాలయాపన చేస్తూ మొదటిసారి గ్రూప్ 1 ఎగ్జామ్స్ ను పెట్టి సుమారు 380,000 మంది నిరుద్యోగ యువత వారు అదృష్టాన్ని పరీక్షించుకునే దాంట్లో భాగంగా వారి తల్లిదండ్రులు తిని తినక వారి కష్టార్జితంగా సంపాదించిన లక్షలాది రూపాయలు అనేక ఇన్స్టిట్యూషన్లలో కోచింగ్ల కోసం కట్టి కోచింగ్ తీసుకొని ఎగ్జామ్ రాసిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలు కొద్ది మంది ఉద్యోగస్తులు కొంతమంది మంత్రులు వారికున్న ధనదాహంతో వారికున్న రాజకీయ స్వార్థం కోసం నిరుద్యోగ యువత జీవితాన్ని ఏదైతే ఆనాడు చలగాటమాడే దాంట్లో భాగంగా పేపర్ లీక్ చేసి వారికి తొత్తులుగా ఉండే కొద్ది మందికి ఆ పేపర్ని ఇచ్చి నిజంగా కష్టపడ్డ యువకులు రోడ్డు పాలయ్యే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు చేస్తే ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ యువత తరపున పోరాటం చేసి ఆ ఎగ్జామ్ ని ఆనాడు రద్దు చేసిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ పెడతామని చెప్పి ఎగ్జామ్ ని కండక్ట్ చేసే దాంట్లో సెకండ్ టైం కూడా యాజ్ పర్ నామ్స్ ప్రకారం చేయకుండా నామ్స్ ని డీవియేట్ అయి ఏదైతే మళ్ళీ వారి స్వార్థం కోసం వారి తొత్తుల కోసం మళ్ళీ డబ్బు ఎర్న్ చేయాలనే ఒక కుట్రతో భాగంగా సెకండ్ టైం కూడా నిరుద్యోగ యువతకి అనుమానం వచ్చే విధంగా ఎగ్జామ్ ని కాంటాక్ట్ చేసిన దాని మీద నిరుద్యోగ యువత రాష్ట్ర హైకోర్టుని ఆశ్రయించిన సందర్భంలో రాష్ట్ర హైకోర్టు ఈ రోజు ఇచ్చిన తీర్పు చాలా అద్భుతం కానీ నిరుద్యోగ యువత మట్టుకు వారి ఘోష ఘోషలానే ఈనాటి వరకు ఉంది ఒకటే చెప్పదలుచుకున్న నిరుద్యోగ యువతకి ఏదైతే మీ కలలు ఉన్నాయో రాబోయే 60 రోజులు 65 రోజుల్లో వస్తున్న ఎలక్షన్స్ లో మీ అందరి దీవెనలతో మీ చల్లటి చూపులతో మీ మనసుల్లో ఉన్న ఇందిరమ్మ రాజ్యం మీ దీవెనలతో తెలంగాణ రాష్ట్రంలో రాబోతుంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే యువత కోసం ఇచ్చిన హామీలు ఉన్నాయో నిరుద్యోగ భృతి కాని వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2,00,000 ఉద్యోగాలు యాజ్ పర్ సిస్టం ప్రకారం యాజ్ పర్ నామ్స్ ప్రకారం ఫుల్ఫిల్ చేసే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేపడతది అనేది ఈ వేదిక ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క నిరుద్యోగ తమ్ముడికి చెల్లెమ్మకి తెలియజేసుకుంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వ తప్పుల వలన ఈ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వలన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న డబ్బు మీద ఉన్న వ్యామోహంతో
కొంతమంది అధికారులతో కుమ్మక్కై యువత జీవితంతో చలగాట ఆడిన సందర్భంగా ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థులు ఎవరైతే ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్ లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరికీ రాష్ట్ర ప్రభుత్వం లక్షన్నర రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ప్రతి ఒక్క క్యాండిడేట్ కి ఇవ్వాలన్నది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ